Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈరోజు రామడి పట్టణంలోనే ఒక నూతన అధ్యాయానికి తెరలేపినట్టయింది. గతంలో రామడి పట్టణం అంటేనే తెలుగుదేశం పార్టీ పంచుకోటగాని చెప్పుకునే ఈ యొక్క రామడిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ జరుగుతున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానంతో కాక ఆయన ఇస్తున్న ఈ సంక్షేమ పథకాలే కాక ఆయన పరిపాలనా విధానాన్ని చూసి గతంలో 40 సంవత్సరాలుగా మేము చంద్రబాబుకు ఊడిగం చేశాం. ఎన్నో ఆ పార్టీకి ఎన్నో సేవలు చేశాం. ఎన్నోసార్లు కామెడీలో మరి గొప్ప గొప్ప నాయకులు నిలబడినా కూడా ఆ పక్కన పార్టీలో ఇక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీనిచ్చి మరి ఎన్నో రకాలుగా మేము ఆదరించినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇక్కడ మరి అభివృద్ధి అనేది జరగలేదు. ఈరోజు ఆవడి పట్టణంలో రోడ్ల విషయంలోనైతేనేమి, డ్రింకింగ్ వాటర్ విషయంలోనైతేనేమి, డ్రైనేజ్ విషయంలోనైతేనేమి, హాస్పిటల్ కొత్త నూతన భోజనం ఏర్పాటు చేసి మరి ఆరోగ్యంని మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అడుగులు వేసిన విషయంలోనైతేనేమి మరి రకరకాల అంశాలను అందించడం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యునిగా ఈరోజు నేను ఆవిడ పట్టణం పైన ప్రత్యేక దృష్టి సారించి ఖచ్చితంగా వందలాది కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి కండువాలు కప్పుకొని ప్రత్యేకంగా ముఖ్యమైన నాయకులు పామిడి స్టేషన్ నుంచి అదేవిధంగా ఎస్పెషల్లీ వాల్మీకి కులానికి చెందిన మరి వెంకటరాముడు, భయ్యన్న, తర్వాత శంకర్, విశ్వనాథ్ ఇటువంటి వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మరి వేరే పార్టీల పక్కన చూసిన పాపం పోలేదు. మరి వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీకి మేము అండగా ఉంటామని స్వచ్ఛందంగా మేము పార్టీలో చేరినందుకు వాళ్ళని ఒక పక్క స్వాగతిస్తూ అభినందిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ఒకవైపు, మరి పామిడి ప్రశ్న పామిడిలో జరుగుతున్న అభివృద్ధి ఒకవైపు, అందుకు సహకరిస్తున్న అధికారులకు నాయకులకు మరి అందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఖచ్చితంగా ఈ దిశగా రాబోయే దినాల్లో నాకు తెలిసి ఇంకా బలమైన వర్గాలు తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతూ ఉన్నారు. వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు కూడా నాకు తెలిసి కేవలం 15-20 రోజుల్లోనే భారీ ఎత్తున మన పార్టీలో చేరేస్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడే కాదు, ఒక పామిడి పట్టణంలోనే కాదు, మరి గుంటకల్లోన మొదలైంది, ఇక్కడ మొదలైతే ఇంకా ఉత్తి పట్టణంలో కూడా మొదలు కాబోతూ ఉంది. ఇవన్నీ కూడా మరి అన్నీ చూసి ప్రజలు మరి పార్టీ పైన నమ్మకం విశ్వాసం కలిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం కూడా వాళ్ళకు నచ్చింది కాబట్టి వాళ్ళు స్వయంగా వాళ్ళంతకు వాళ్లే వచ్చి పార్టీ కండవాళ్ళు నొప్పుకొని పార్టీ